జగన్ మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కొక్కసారి అది సంచలనంగా మారుతుంది. అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తర్వాత ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అలాగే ప్రభుత్వానికి మధ్య ఎటువంటి వివాదాలు కొనసాగుతున్నాయో ప్రత్యక్షంగా అందరం చూస్తున్నాం. అయితే ఇటువంటి టైంలో భవిష్యత్తులో అంటే ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు ప్రతిపక్షం వెనకుండి కుట్రలు పన్ని ఏదో ఒక విధంగా అడ్డుకుంటున్న తరుణంలో ప్రతిపక్షాలకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో అంటే అటువంటి ప్రతీకార రాజకీయాలు ఇక నుంచి నడవకూడదనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ వాటిని ఒక రకంగా చెప్పాలంటే నిర్బంధించుకుంటూ ముందుకు వస్తున్నారు. ఎప్పుడైతే మూడు రాజధానులు అంశం కానివ్వండి లేదంటే సిఆర్డీఏ బిల్లు రద్దుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్లకున్న విచక్షణాధికారాలతో సెలెక్ట్ కమిటీ వేసి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, 90% గెలుపు సాధించబోతున్నాం, ఎక్కడికక్కడ ఏకగ్రీవాలు అవుతున్నాయని తెలిసిన తరుణంలో అక్కడ కూడా అది ఎటువంటి రాజకీయ కుట్ర జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది అధికారికంగా. కానీ ప్రజలు అలాగే వైసీపీ చేస్తున్న ఆరోపణలు బట్టి చూస్తుంటే కనుక ఒక రాజకీయ కుట్ర నేపథ్యంలో ఎలక్షన్ కమిషనర్కు ఉన్న విచక్షణాధికారులు ఉపయోగించి ఏదో రకంగా ఎన్నికలను వాయిదా వేశారు. సో ఇటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురైనప్పుడు భవిష్యత్తులో ఇవి రిపీట్ కాకుండా చూసుకునేందుకు ముందస్తుగా ఒక వ్యూహం రచిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు కాబట్టి ఇప్పుడు ఈసీ విషయంలో తగిలిన ఎదురుదెబ్బ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూడడానికి ఒక పక్క స్కెచ్తో ఒక ప్లాన్తో ముందుకు వెళ్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఏకగ్రీవంగా అంటే ఎన్నికకు సిద్ధమవుతున్న తరుణంలో ఎప్పుడైతే ఆచితూచి దెబ్బ కొట్టారో వైసీపీకి అది కూడా ఎలక్షన్ కమిషనర్ని అడ్డుకు పెట్టుకొని అలాగే కరోనా బూచి ఒక అడ్డు పెట్టుకొని అయితే ఇక్కడ ప్రధానంగా కమిషనర్దే ఒక ఏకచక్రాధిపత్యంగా ఉంది ఎన్నికల సంఘానికి సంబంధించి. అయితే అలాగని చెప్పి కమిషనర్కి అధికారాలు కూడా అపరిమితంగా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఆయనగా సొంతంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఓకే యాక్సెప్ట్ చేసి ఉండేవారు. కానీ ప్రతిపక్షాలకు అనుకూలంగా ప్రతిపక్షాల ప్రోత్సాహంతో ప్రతిపక్షాల ఒత్తిడితో నిర్ణయాలు తీసుకున్నారు అనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలోనే ఇప్పుడు ప్రభుత్వం అలర్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది అర్థమవుతుంది. అంటే ఎన్నికలు వాయిదా లాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంతో ఒక మాట అయినా చెప్పాలి, ప్రభుత్వంతో చర్చ అయినా జరపాలి. అదేం లేదు లేకుండానే ఆయన నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికల కమిషనర్కి ఉన్న అపరిమితమైన అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటికి కత్తెర వెయ్యాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారని. అంటే ఇప్పుడు ఇక్కడ నిర్ణయం తీసుకున్నది ఏంటి అంటే ఒకే ఒక వ్యక్తి కమిషనర్ స్థాయిలో ఉండి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో అవి ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొస్తుంది ప్రభుత్వానికి. ఇలాంటి టైంలో ఎలాగంటే ఇక్కడ ఆ ఒకే ఒక్క కమిషనర్ స్థానంలో ముగ్గురిని నియమిస్తే కనుక అంటే ముగ్గురిని నియమిస్తే ఇటువంటి తప్పులు జరగవు అనేది. అప్పుడు ముగ్గురు ఒక సమన్వయంతో ముగ్గురు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఏకచత్రాధిపత్యం రాజ్యమేలుతున్న టైంలో ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ముగ్గురు నియమిస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించినట్లు సమాచారం. అయితే ముగ్గురిని నియమించడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? వాస్తవానికి ముగ్గురిని నియమించాలంటే ఎలాగంటే పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేయడం ద్వారా ఏక వ్యక్తి చైర్మన్ స్థానంలో ముగ్గురు కమిషనర్లను నియమించాలి అని చెప్పి డిసైడ్ అయినట్లు అర్థమవుతుంది. దీనికి చట్టంలో ఏదైనా మార్పులు చేస్తే సరిపోద్దా లేదంటే అసెంబ్లీలో ఏదైనా బిల్ పాస్ చేస్తే సరిపోతుందా అనే దాని మీద ఆ న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయా, అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు మాజీ ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చర్చలు జరిపినట్లు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, ఆయన నిర్ణయాలు ముందు తన పరిపాలనకు అలాగే ప్రజలకు ప్రజా పరిపాలనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందస్తు నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, వీటి విషయంలో కూడా ఎటువంటి అడ్డంకులు ఏర్పడతాయి, వీటిల్లో కూడా ప్రతిపక్షం దీన్ని అడ్డుకునేందుకు ఎలాగ ఏదో ప్రయత్నం అయితే చేయకుండా మాందు అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయని చూడాలి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక పక్కా ప్లాన్తోనే ఉన్నారు ఎన్నికల కమిషనర్ విషయంలో ఏం చేయాలి అనే దాని మీద. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.